Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Sarkarpai Yellow Media Hatatga Dukudi Penchindi Indukena Jagan Mohan Reddy Prabhutvaniki Vitirekanga Yellow Media Okkasariga Baga Active Aipoyindi దీని కారణం ఏంటంటే ప్రభుత్వం లేదా అధికార పార్టీని ఎదుర్కోవడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఫెయిల్ అవడమే. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర జరుగుతోంది. గోదావరి జిల్లాలో నుండి తొందరలోనే పాదయాత్ర ఉత్తరాంధ్రలోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలోనే పాదయాత్రకు తీవ్ర వ్యతిరేకత మొదలైంది. జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర జరుగుతూ ఉంటే ఉత్తరాంధ్ర జేఏసీ నేపథ్యంలో అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలు, ప్రదర్శనలు ఊపందుకుంటున్నాయి. ఈ మొత్తానికి వైజాగ్ కేంద్ర బిందువుగా మారింది. ఈ నెల 15వ తేదీన మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీ నాయకత్వంలో ప్రజాగర్జన పేరుతో భారీ బహిరంగ సభ జరగబోతోంది. ఆ బహిరంగ సభ సక్సెస్ అయితే అమరావతి డిమాండ్ మూలన పడిపోతుందనే భయం మొదలైనట్లుంది. అందుకనే హఠాత్తుగా వైసీపీ నేతలంతా విశాఖపైకి దండయాత్ర చేస్తున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారు, ప్రభుత్వ ప్రైవేటు భూములు దోచుకుంటున్నారంటూ కథనాలు వార్తలు వండివారుస్తున్నారు. రాసిన వార్తలే అచ్చేసిన కథనాలనే మళ్లీ మళ్లీ తిప్పి అచ్చేస్తుండడంతో జనాలు కూడా అదే నిజమేనేమో అనుకోవాలన్నది యెల్లో మీడియా ఉద్దేశంగా కనబడుతోంది. అయితే ఇందులో చాలా వరకు తప్పులన్న విషయం అందరికీ తెలుసు. కూర్మన్నపాలెంలో వైసీపీ ఎంపీ ఎంవివి మూర్తి భూ యజమానులతో డెవలప్మెంట్ కోసం ఏకపక్షంగా ఒప్పందం చేసుకున్నారని గోల మొదలుపెట్టింది. అయితే ఈ ఒప్పందం చేసుకున్నది 2018లో. అప్పుడు మూర్తి ఎంపీ కాదు, కేవలం బిల్డర్ మాత్రమే. అప్పట్లో అధికారంలో ఉన్నది టీడీపీనే. ఆ ఏకపక్ష ఒప్పందం జరిగినప్పుడు బహుశా టీడీపీ ప్రముఖులే బిల్డర్ తరఫున చక్రం తిప్పుంటారు. అప్పట్లో జరిగిన ఒప్పందాన్ని ఇప్పుడే జరిగినట్లు ఎల్లో మీడియా కథనాలు రాయడమే విచిత్రంగా ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే టీడీపీ అంచనాలకు మించి ప్రజాగర్జన సక్సెస్ అవుతుందనే భయం పెరిగిపోతున్నట్లుంది. దీనిని టీడీపీ ఆపలేకపోతోంది. అందుకనే ఆ బాధ్యతను ఎల్లో మీడియా భుజాన వేసుకున్నట్లుంది. మొత్తానికి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా టీడీపీనే కాదు ఎల్లో మీడియాను కూడా కలవర పెడుతున్నట్లు అర్థమవుతోంది.